నాన్న దాహం వేసిందా? వచ్చి దబ దబ నీళ్ళు తాగుతుండవా? యాదవ్వా వచ్చి అంత బాగా నీళ్ళు తాగుతుంది డింగు డింగున. కూర్చో, పంపిల్లాడు కూర్చో. గుడ్ బాయ్ నాన్న. నువ్వా దుడ్డు బాయ్ అమ్మ. నువ్వా ఎండకి ఇది ఆడుంటుందే, అల్లాడిపోతుంది. చూడు ఎంత బాగా పడుకుండు చిన్ని నానమ్మ. నువ్వు ఓ చిన్ని నానమ్మ. ఓ అయిందనా ఎండ? ఎంత బురద పూసావు నువ్వు చెప్పా. ఓ చిన్ని కన్నడే ఈడ బయటికి వెళ్ళొచ్చిండు పెత్తనాలకే. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే సాటర్డే వ్లాగ్ అనమాట. చూశారు కదా, బుడ్డగాడైతే మార్నింగ్ లేయడంతో నన్ను లేపి తీసుకొచ్చాడనమాట. వదిలేయండి వదిలేయమని చెప్పేసి వదిలేసి తర్వాత నేను ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఆ లోపలికే అసలు అది వచ్చేసి కొంచెంసేపు ఒక గంట సేపు తిరిగేసి వచ్చింది. ఆ చల్లంగా అక్కడ నీళ్లు పెట్టుంటాను కదా నేను, మోటార్ వేసేసి అక్కడంతా మా వారు కడిగేయమన్నారు మొత్తము. ఈరోజు ఒడ్లు ఉన్నాయి కదా, అంతకుముందు మేము ఒడ్లు కొనుక్కొని ఉన్నాము. మొన్న మిల్లుకి వెళ్తా ఒక మూట ఆరబోసాము. కొరవి ఒక రెండు మూటలన్నా ఈరోజు ఆరబోస్తాను. అంటే ఎలాగూ నిన్న హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకొచ్చారు కదండి, ఈ వారం అంతా ఇంట్లోనే ఉంటారు, ఈ పనులన్నీ చేయించుకుందాము. అతను కూడా అన్ని నాకు అప్పటికప్పుడు మిల్లుకి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళాలంటే కూడా హెవీ అయిపోతుంది కదా, అతనికి కూడా అన్నీ ఒకసారి చేయలేరు. నేను ఆరబోస్తాను, మళ్ళీ రేపు ఒక రెండు మూటలు అలాగ ఆరబోద్దాము అని అనుకొని కడిగేయమన్నారు. అదంతా కడిగేసినప్పుడు ఆ మూల వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లోనైతే పడుకొని ఉంది. సరేలే, ఇంకా అవన్నీ చేసి మొక్కలకంతా నీళ్ళు పట్టేస్తే ఈ రోజా చెట్టుకైతే భలే పూసాయండి, గుత్తులు గుత్తులుగా పూలు. మళ్ళీ ఇది వరకు పూసాయి కదా, అలాగైతే బాగా వస్తున్నాయి. ఈ రోజా చెట్టు ఒక్కటే ఉందండి, మిగతా ఆల్మోస్ట్ 4-5 రోజా చెట్లు అయితే బుడ్డగాడు లోడేశాడు. ఇంకొక 2-3 ఉన్నాయి కానీ ఎండలకు బాగా వాడుమొహం వేసాయి. ఇదొకటి మాత్రం బాగున్నది. ఈ పోతే ఇంకా పైన ఈ టేబుల్ రోజా మొక్కలు పెట్టాం కదా, చూడండి ఎంత అందంగా పూలు వచ్చేస్తే. నా ఫోను లైటింగు కెమెరా అంత బాగలేదండి, మామూలుగా అయితే చూస్తే ఇంకా అసలు ఎంత బాగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. ఈ పింక్ మందారాలు, వైట్ మందారాలు భలే పూసాయండి. అసలు అంటే ఈ పింక్ ఏమో రెండే పోస్తున్నాయి కానీ నేను చెప్తున్నాను కదా, వైట్ మందారాలు అయితే డైలీ 4-5 అలాగ పోస్తున్నది. ఎందుకంటే దానిపైన అది పందిరిలాగా చిక్కుడు చెట్టు, సొర చెట్టు అల్లుకొని ఉన్నాయి. చల్లంగా ఉందన్నమాట, కింద షేడ్ నెట్లాగా అయింది. చాలా సూపర్గా పోస్తూ ఉంది ఆ చెట్టు అయితే, కొమ్మలు పెట్టుకొని కూడా బాగా వస్తున్నది. నేను ఇంకా ఈ మొక్కలకన్నిటికి కూడా ఎరువు వేసే పని ఒకటి ఉందండి, అన్నిటికీ వేయాలి ఎరువు. వేయాలంటే నాకు కలిపి ఇవ్వాలి, ఆ కింద ఉండాలి. అదే నేను ఒకదాన్ని అనుకోండి, ఇలాగ దిగాలి ఎక్కాలి దిగాలి ఎక్కాలి భలే కష్టమైపోద్ది. ఇప్పుడు మా వారు ఉన్నారు కదా, ఎలాగూ చేసుకుందాం ఈరోజు, కాకపోతే రేపు ఎల్లు ఉండనైనా ఇంకొక పని, అదొక పని ఉన్నది అనని అనుకుంటా ఉన్నాము. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా మా వారైతే ఒక 2 మూటలు అయితే ఆరబోసారు ధాన్యం. అయితే మా సైడ్ అయితే ఒడ్లు అంటాము మేమైతే వీటిని. ఆరబోసి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది కదండి, ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఆరబోసుకోవాలన్నా. ఇప్పటికే అప్పుడు డైరెక్ట్గా పచ్చివే కొని తెచ్చేసాం. ఆ రోజు ఒకరోజు 2 రోజులు ఆరబోసారంట, అప్పుడు కూడా అక్కడ వర్షాలు వస్తున్నాయని తెచ్చి మనం వేసేసుకున్నాము. ఒక మూట ఆడిచ్చాము, ఇంకొక 5 మూటలు ఉన్నాయి. ఈరోజు 2 మూటలు ఆరబోసామంటే ఇంకొక 3 మూటలు ఉన్నాయి, రేపో ఎల్లుండో అలాగైతే ఆరబోద్దాము అని అయితే అనుకున్నాము. ఇవి ఇక్కడ ఆరబోస్తా ఉంటే బుడ్డగాడు చూడండి అక్కడ ఎలా కూర్చొని ఉన్నాడో. ఏమి వెళ్ళడండి, ఇదివరకు అయితే వెళ్తే దొరికేవాడు కాదు, ఇప్పుడైతే శుద్ధంగా ఆడుకుంటుంది, నేరుగా ఇంట్లోకి వచ్చి కూర్చుంటా ఉంది. ఎండకి అది తట్టుకోలేక ఇలాగ నీళ్ళల్లోనే ఉండిపోతుంది. మనం నేనేం చేస్తానంటే ఇంకొక 1 అవర్ 1/2 అవర్ అలాగైనాక కడిగేస్తాను దాన్ని. బురద అంతా ఉంటుంది కదా, లేకపోతే ఇంట్లో మంచాలన్నీ ఎక్కద్దండి. అది శుభ్రంగా దాన్ని ట్యాప్ కింద పెట్టేసి ఒళ్ళంతా కడిగేసి ఒక చీర దానికైతే పక్కన కాటన్ చీర వేసేస్తున్నాను, దాంతో శుభ్రంగా తుడిచేస్తాను. అది కూడా ఎలా చేస్తుంది అనుకున్నారు, ఆరబెట్టుకుంటుంది, ఎండకు బాగా ఆరిపోయినాకే ఇంట్లోకి వస్తుంది. అలాగ తడి మీద మంచాలు ఎక్కడము లోపలికి వచ్చేయడము రాదు,
శుభ్రంగా ఆరబెట్టుకొని ఆరిపోయాక అంటే దానికి ఒకసారి భయం చెప్పామంటే రెండోసారి బాగా వస్తుందండి. ఈ మధ్య మా బుడ్డగాడైతే అసలు ఎంత బాగా వింటున్నాడో దాని చేష్టాలు, ఎంత ముద్దు ముద్దుగా అడిగి పెట్టించుకోవడం కానీ ఏదన్నా చెప్పినప్పుడు వినడం కానీ బయటికి వెళ్ళమంటే వెళ్ళడం కానీ లోపలికి రమ్మంటే రావడం కానీ భలే ముద్దొస్తుందండి దాని చేష్టాలు అయితే. ఇంకా మా వారైతే అవన్నీ పోసేసి నువ్వు నెరిపోయి కాలుతోనే నాకు అది లాగేసరికి ఆయాసం వచ్చింది అన్నారు. నేను ఆ నెరపడం ఏమో కానీ కాలుతోటి దున్నుతాం కదండి ఇలాగా బా దురద అసలు మోకాళ్ళ దాకా దాని ఆ డస్ట్ అంతా వెళ్ళిపోయి భయంకరమైన దురదండి. సాయంత్రం దాకా దాని దురద అయితే తగ్గలేదు. నూగంటాము మీకు ఐడియా ఉన్నదో. మేము చిన్నప్పుడైతే ఇట్లాగే ఈ పొలాల్లో ఈ వరి పొలాల్లో వాటిలోకి వెళ్ళినప్పుడైతే ఆ నూగు తగిలి ఆ దురదకి అంతా గీక్కుంటా ఉంటే ఇంక నేను సరే నువ్వు లేలే నేను ప్యాంట్ వేసుకుని ఉన్నాను నేనే దున్నుతాను అని చెప్పి మా వారైతే అలాగ కలిపెట్టేస్తూ ఉన్నారు. ఆరబెట్టాం కానీ నేను ఎత్తేటప్పుడు వీడియో తీయలేదు. అది ఎందుకంటే ఈవినింగ్ దాకా ఉంచాము. 4 o'clock నుంచి మబ్బులు వచ్చేసేయండి, భయం వేసింది వర్షం పడిపోద్దేమోనని చెప్పేసి హడహావుడిగా బస్తాలకి ఎత్తేసి ఇద్దరము లోపల వేసేసాము. అసలు మేము వ్యవసాయం చేసేటప్పుడైతే ఇలాగేనండి, ఒక సంవత్సరం వరి వేసాము మేము అట్లాగే తీరా వరి కోయంగానే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. అమ్మాన పాపము మాకు వరి కోయడానికి వచ్చిన వాళ్ళందరం కలిసి వాటిని ఏమంటాము కుప్పలో అలాగే వేసి పెట్టాము. మళ్ళీ వర్షం తగ్గంగానే అది ఉడికెత్తిపోయి రాలిపోతాయి అని మళ్ళీ దెబ్బ 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 తీసాము. నాకు అవన్నీ మేము అప్పుడు పడిన కష్టాలన్నీ గుర్తొచ్చాయండి. నిన్నైతే నిన్న అంటున్నాను ఈరోజు అయితే ఈ ఎత్తేటప్పుడు వర్షం వస్తా వస్తుందేమో దేవుడా అనుకొని హడావుడిగా అవన్నీ బస్తాలకి ఎత్తుతా మా వారు నేను అప్పుడు అవన్నీ చెప్పుకుంటా నవ్వుకుంటా ఉన్నాము. అప్పుడు మనం ఇంత బాధపడ్డాం కదా అంత బాధపడ్డాం కదా అనేసి అలాగైతే అయిపోయాక స్నానం చేసి దేవుడికి పూజ అన్నీ చేసేసానండి. మనంత గార్డెన్లో పూలన్నీ కోసాను చూపెట్టాను కదా. ఇంకా ఈవినింగ్ అయితే భోజనం చేయం కదా సాటర్డే అంటే నేను చేయను మా వారు చేస్తారు కానీ ఇంకా ఒక్కోసారి టిఫినే చేసేస్తాను ఇద్దరికి అతనికి నాకు ఎందుకు అని చెప్పేసి ఇలాగ పప్పు అంగులి వెనపోసేసానండి తాలింపులోనే. అసలు ఎంత బాగా కుదిరిందో అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. నూనె కొంచెం కూడా వేయలేదు అందుకే నేను వెన్నపూస నెయ్యి అలాగా ఏదన్నా ఇలాంటి వాటిల్లో టిఫిన్లో వాటిల్లో బాగుంటాయి అని చెప్పేసి అలాగా చేసి పెట్టుకుంటా ఉన్నాను. నేనైతే ఆ మిగిలిన వెన్నపూస ఉన్నది అప్పుడు తీసి పెట్టాను కదా పాలు మేగల్లోనే చాలా కొంచెమే వచ్చిందండి ఈసారి వెన్నపూస అయితే. రేపైనా కాసి అది తీసి పెట్టాలి. కొంచెమే ఉన్నది ఈసారి ఇంకోసారి తీసినాక మొత్తం ఒకసారి కాద్దాంలే అనుకున్నాను. నాకు అయినా మళ్ళీ ఎందుకులే ఏదన్నా అవసరం వచ్చినా నెయ్యి కాసాడు పెట్టేసుకుంటే ఉంటుంది అని చెప్పేసి రేపు కాద్దాంలే అని అయితే అనుకున్నాను. ఇలాగా పప్పు పొంగల్ అయితే తాలింపు పెట్టేసాము మా ఇద్దరికి సరిపోయింది. అదైతే బుడ్డగాడు కూడా నేను వెన్నపూసేసాను కదా కొంచెం నెయ్యి వాసనకి కొంచెం అయితే తిన్నది. ఇంకా ఇదండి మొత్తం ఇంకా కిచెన్ అంతా సర్దేశాను. ఇవిలాగైతే చాలా సింపుల్ లాగు నేను ఎక్కువైతే షూట్ చేయలేదు. ఇది మొత్తానికైతే ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.